హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్లలో వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను కానీ ఏందో అవ్వట్లేదు, మాతో అవ్వట్లేదు. ఏం దాచుకుంటున్నావు? తమ్ముడి ఫోటో ఇది. ఇదేమో నా ఫోటో, ఇదేమో చిన్నది అమ్మ ఫోటో, ఇంకోటి ఏమో నాన్నది కూడా ఉంటది ఫోటో. దీవెన్ని మీకు చూపించాను ఇప్పుడు, కొంచెం సెన్సార్ ప్రాబ్లం అవుతుంది. దీవెన్ మా సాయం చేసి వచ్చిండు. డ్రెస్ లేదు, ఏం లేదు దీవెన్ బాబుకి. ఓకే, అసలు నీకు ఉన్న అసలు విషయం నీకు చెప్పలేదు. ఇప్పుడైతే మళ్ళీ లగేజ్ అంతా తగ్గేస్తున్నాము, ఊరెళ్తున్నాము. ఊరెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడు రేపు శ్రీరామనవమి పండుగ కదా, ఆ పండుగకి మరి ఇంకేం కావాలి? దీని ఎందుకు హెవీకి? అవును, అదే పెట్టు. ఇది ఎందుకు? ఇది పొట్టిగుంటదిగా, అది మళ్ళీ దీవెన బ్యాగ్ ఇంత ఇంత ఎత్తు అవుతుంది. ఇగో దీవెన్, శ్రీరామనవమి పండగ చందు వాళ్ళ కొత్త ఇంట్లో జరుపుకుంటున్నారు అనమాట, అందుకని చెప్పేసి వెళ్తున్నాం. మమ్మల్ని కూడా రమ్మన్నారు, అందరూ కలిసి జరుపుకుందాం అని చెప్పి. ఇదే ఏదో అక్కడ ఉంటుంది పవర్ బ్యాంక్ వైరు, అది పనిచేస్తుందా? పనిచేయట్లే. మామూలుగా మన కేబుల్సే పెట్టుకోవచ్చు, దానికి ఛార్జింగ్ పెడితే చాలు. దానికి ఛార్జింగ్ పెట్టాలి, దానికి మన మన ఛార్జర్ కూడా ఎక్కుతాయి. ఈ బట్టల దగ్గర ఎప్పుడు గోరయ్యా, ఈ ఆడోళ్ళు ఉంటే ఇంట్లో లేటుగా అవుతుందంట. అబ్బాయిలు అయితే టీ షర్ట్ షార్ట్ అంట. మా దీవెన్ బాబు చూపిద్దామంటేనేమో బట్టలు వేసుకోలేదు, వేసుకో. అమ్మాయిలు ఉంటాయి ఇంట్లో, ఇదే గోల. ఇంకా మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, యోధ వాళ్ళు అయితే చింత పాపం సునీత. ఇద్దరు అమ్మాయిలు, ఒక చాలా కాదు మూడు చాలా అన్నట్టు. ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో అయితే బట్టలు వేసుకునే దగ్గర ఎంత గోల ఉంటుందంటే, సొంతనేమో అది వేసుకోమంటుంది, యోధ అన్ననేమో ఆహా నేను ఇదే వేసుకోండి ఇదే వేసుకుంటా అంటది. అక్కడ ఒక గంట సేపు అవుతుంది వాళ్ళకి డిస్కషన్. ఇక దీవెన కూడా అట్లా అవుతుంది, కావాలని పోటీకి చేస్తారు కదా అమ్మలు అయితే. చెప్పు ఎందుకు? ఇప్పుడు ఆమె ఇష్టమే అదే పెట్టమంటుంది. పిల్లలకి ఇష్టమైనా పెట్టరు, ఈ తల్లులకి ఇష్టమైనా పెడతారు, మొగుళ్ళకి ఇష్టమైనా చేయరు, పిల్లలకి ఇష్టమైనా చేస్తారు. ఏందో ఈ అసలకి వచ్చేసి దేవుని బాబు స్నానం అయిపోయింది. దూకో దూకో, దూవెన అక్కడ ఉంది, బయట ఉంది డాడీ. చూడండి ఇగో ఏసీ కూడా వేసేసాము, ఏసీ స్టార్ట్ చేసాము. అప్పుడే అసలుకి హైదరాబాద్లో కూడా ఇంత వేడి నిజంగా ఇంత ఎప్పుడు అంటే ఉంటేనే ఉంది కానీ ఏప్రిల్లో అట్లా ఉండేది కానీ అనాయా అనాయా ఏవో పెట్టు. అంతే అయిపోయింది, అంతే. ఈయనైతే గంట దూకుతారు కానీ దీవెన్ నేను అట్లా దూకోవాలి అట్లా ఉండాలనే అమ్మాయి కావాలనుకున్నా కదా ఫస్ట్. మంది ఏముంది చెప్పు, టీ షర్ట్ షార్ట్ వేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు చూడు ఈ గోల్ ఉండేదా మన ఇంట్లో? తప్పు ఏదో అన్నాడు, సారీ అంటాను మళ్ళీ.
అమ్మేసుకుంటా దాంట్లో తమ్ముడు కూడా చెప్తాను నీకు ఇష్టమైంది వేసుకోవాలి. స్కూల్కి వెళ్ళేసి వచ్చారు, వచ్చి హాఫ్ డేనే కదా ఇప్పుడు. స్కూల్కి వచ్చి ఇక రెడీ అవుతున్నారు, స్నానాలు చేశారు, తినేసి బయలుదేరుతాము. రేపు ఎలాగో హాలిడే ఉంటుంది ఫెస్టివల్కి. దీవెన వేడిగా ఉంటుంది, దీవెన ఇక్కడే ఎంత వేడిగా ఉంది కమ్మలు. అంటే గుణగవ్ మరి ఇప్పుడు వద్దంటున్నా మరి అందుకని ఎట్లా అది. ఓకే అండి, మేమైతే బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఏమన్నా వీడియో ఉంటే తీస్తాము. చంద్ర వాళ్ళు కూడా అక్కడ రెడీ అవుతున్నారు, వాళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు కాబట్టి ఇంకా రెడీ అయ్యి తినేసి బయలుదేరుతాము. వీళ్ళు కారు ఎక్కిన తర్వాత ఎట్లా చేస్తారో ఏమో తిన్న తర్వాత అన్నాను మా ఉమ్మ. వీళ్ళకి పొద్దునే పోయినా ప్రాబ్లమే, మీ మీదనే కాదు మీరే ఎవరి మీద కప్పుతారు అని భయం. మీతోనే మాతోనే ప్రాబ్లం అయితే చెప్పండి, మీరు దిగిపోతాం అనరా ఎప్పుడు. ఏంది ఆయన ఏదో చెప్తాను తీస్తాను ఇప్పుడు అది. బట్టలు సర్దుడు పెట్టుడు సర్దుడు పెట్టుడు ఎందుకు. ఇది కూడా అంత ఏముండదు మెత్తగానే ఉంటది, అది మమ్మీ పెట్టేది. అవును మమ్మీ వాడిండు పడేసిండు వాడాడు ఉన్నాడు ఏదో పడుతూనే ఉంటాయి ఇక్కడ బాక్సులు లంచ్ బాక్స్. వేసుకున్నావు కదా మమ్మీ, ఇది చాలా రోజులు ఏం చేసుకోక, ఇది ఈ మధ్యనే వేసుకున్నా. అమృత స్టూడియోస్ చాలా బాధిస్తుంది కీర్తి గారు. ఓ అది ఈయన ఎట్ట పడుతుంది చెప్ప అట్లా. నో 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 నాట్ లైక్ దిస్. దీవెన అట్లా పెడతానా దీవెన సరే అండి. ఇక మేమైతే బయలుదేరుతున్నాము, స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ మన పండగ రోజు వీడియో తీసుకుందాం. దోమలు వచ్చినాయి ఫుల్గా, ఏందో ఈసారి ఇక్కడ బాగా దోమలు కూడా వచ్చినాయి. వేడి అయితే అప్పుడే స్టార్ట్ అయింది, హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయిపోయింది. అదిగోండి ఏసీ కూడా వేసేసాము, 16లో పెట్టుకున్నాము. నైట్ అయితే ఏసీ లేకపోతే పడుకోలేకపోతున్నాం. అందులో ఒకటి ఇక్కడ ఏంటంటే మాకు ఎట్నుంచి గాలి వచ్చేది కానీ కొత్త లేదు కదా, మొత్తం మూసేసినట్టే ఉంటుంది, హీట్ ఎక్కువ అవుతుంది. చూడండి ఫోన్ చూస్తుండే దీవెన్ బాబు. దీవెన్ బాబు అయితే ఫోన్ చూస్తాడు ఊరికే, స్కూల్ నుంచి రావడం తినడం ఇంకా ఫోన్ తీసుకోవడం. బ్రష్ అంటే తెచ్చుకోపోని ఇది. నాలుగు ఉన్నాయి కానీ జాగ్రత్తగా ఉండండి, ఎండలో తిరిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కేర్ తీసుకోండి. అవును ఇంకా ఇంకోటి చెప్పాలి నిజంగా, మళ్ళీ కోవిడ్ కేసెస్ ఎక్కువైనాయంట తెలంగాణలో. నిన్ననే 3 కేసులు వచ్చినాయంట హైదరాబాద్లో, 3 కేసులు వచ్చినాయంట తెలంగాణలో. ఎన్ని వచ్చినాయి నిన్న హైదరాబాద్లో? 3 వచ్చినాయంట నిన్న కేసెస్. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మళ్ళీ, అంటే ఎట్లా ఎండకి పోతున్నారు కాబట్టి మాస్క్ కంపల్సరీగా పెట్టుకోండి. ఎందుకంటే మనకి డస్ట్ నుంచి ఆ పొల్యూషన్ నుంచి కూడా మనకి బాగుంటుంది మాస్క్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏందో ఈ సమ్మర్ వస్తుందనేసరికి కరోనా ఎందుకు వస్తుంది ఏమో, మరి ప్రతిసారి సమ్మర్కి వస్తుంది కరోనా. ఎండలు మాత్రం బాగా కొడుతున్నాయి, దంచి కొడుతున్నాయి. జాగ్రత్తగా కొబ్బరి నీళ్ళు జ్యూసులు
ఊళ్ళో ఇప్పుడు ఇక అమ్మో ఏంటిది నేను తినగా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం తినాలిగా అబ్బా ఐస్ క్రీమ్ తినపోతే నీరసం అయిపోతాడంట ఇది చూడండి ఇక పెట్టి మూవీ హాస్పిటల్ భలే ఉంటాడు ఇదేమో అమ్మ అమ్మ ఇదేమో నేను నా కాటకి చూడండి ఆ షూటింగ్కి వెళ్ళేసి వస్తున్నాం ఆ రోజు అర్జెంటుగా పాస్పోర్ట్కి కావాలంటే షూటింగ్కి వెళ్ళేసి వస్తున్నప్పుడే ఆ షూటింగ్కి మేకప్ అంత తీసేసి వచ్చేటప్పుడు దిగొచ్చినాం పాస్పోర్ట్ ఫొటోస్ నాది లేదు లేదు దీవెన అందరూ అంతే లేదు దీవెన సరే ఓకే అండి ఇదనమాట మేము ఇంకా ఊరెళ్తాము మామ అవును అందరూ నిజంగా బలగం సినిమా చూసేదా బలగం సినిమా చూసేదా లేదా థియేటర్లో వచ్చినప్పుడు థియేటర్ చూసేదా లేకపోతే ఓటీటీలో వచ్చింది కదా ఓటీటీలో చూసేదా కామెంట్ చేయండి మేమైతే చూసినాము ఆల్రెడీ మాకు మొత్తం కారీ మొత్తం నిండిపోయింది మా బెడ్రూము ల్యాప్టాప్లో చూసేటప్పుడు మా అమ్మ అసలు చూసుకుంటా సరి ఏముంది సినిమా అంతా సినిమా అంతా కాదు కానీ ఇంకా ఇంటర్వెల్ దగ్గర నుంచి కొంచెం క్లైమాక్స్ వచ్చే దగ్గర నుంచి ఇంకా అసలు సినిమా అంతా హైలైట్ తీసాడు వేణన్నా భలే తీసాం అన్న నిజంగా నిజంగా అనమాట అంటే రోజు సీరియల్ కూడా ఏడుస్తా బా నాకు బాగా ఎక్కువ అనిపించింది ఎక్కడ అంటే వాళ్ళ చెల్ల చిన్నప్పుడు ఇట్లా బతుకమ్మ రోజు ఇలా ఎక్కడ కనపడకుండా పోయింది చాలా మంది చూసే ఉంటారు కనపడకుండా పోయింది చెప్పిన అది ఎమోషన్ మ్యూజిక్ వేరు కదా కనపడకుండా పోయింది ఆ చిన్నప్పుడు అసలు వాళ్ళ తమ్ముడిని పొట్టు పొట్టు కొట్టి అసలు చెల్లి అడిపోయిందో చూడవాదా అని అంటాడు అలాంటిది ఇప్పుడు మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాడో ఏంటో అని అన్న అని ఒక పెద్దవాడు చెప్తూ ఉంటుంది మేనత్త అసలు ఆ సీన్ అయితే బయట అన్న వదండాలు ఇట్లా కూర్చుంటాడు ఆయన ఆ ట్రాలీ ఇలా తీసుకొచ్చేసరికి ఆయన కళ్ళు రెడ్డిగా అయిపోయి కళ్ళల్లో నీళ్ళు వాటర్ వస్తూ ఉంటాయి అప్పటికి ఆ చెల్లకి అన్నకి బావకి మాటలు ఉండవు కానీ వాళ్ళ నాన్న చనిపోయిందని చెప్పి వస్తారు వాళ్ళు హైలైట్ అసలు సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే భీమ్స్ గారు మస్తు కొట్టారు మ్యూజిక్ అలాగే క్లైమాక్స్ అయితే పాట వాళ్ళ బుధ కథ ఒకటి ఉంటుంది ఒగ్గు కథ అంటారు సాంగ్ ఆ సాంగ్తోనే సినిమా క్లైమాక్స్ మన కాంతారాలో కనుక లాస్ట్ క్లైమాక్స్ ఎట్లుంటుందో ఫైట్ అదంతా ఈ సినిమాలో ఆ క్లైమాక్స్ పాట హైలైట్ అందరూ స్వభావం అయితే మొత్తం రెండు కళ్ళు కారిపోయి మా దీవెన పక్కన తుడుస్తూ ఉంది కన్నీళ్ళు హైలైట్ తీశాడు సినిమా మాత్రం వేణన్న సూపర్ అన్న మా వేణు ఇంత బాగా తీస్తాడని అంటే సినిమా తీస్తుందని ఐడియా కూడా లేదు మధ్యలో ఎవరో అన్నారు ఇట్లా వేణు సినిమా తీస్తున్నాడని కానీ ఇంత మంచి సినిమా అసలు ఇంత ఎమోషనల్ సినిమా ఇంత కనెక్ట్ అయ్యే సినిమా తీస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే సూపర్ అన్న కంగ్రాచులేషన్స్ మళ్ళీ ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీస్ చేయాలి మీరు భీమ్స్ గారు అయితే అదరగొట్టారు మ్యూజిక్ నాకు చాలా ఇష్టం భీమ్స్ మ్యూజిక్ ఆల్రెడీ యాక్చువల్గా ఎప్పటి నుంచో కెవ్వు కేక బాబు ఏదాం బాబు వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే అవన్నీ చాలా చాలా మంచి పాటలే కానీ ఆయనకి ఎప్పుడు పేరు రాలేదు ఒకసారి నేను ఒక మూవీ దగ్గర కలిశాను కలిసి ఇట్లా భీమ్స్ గారు మీ మ్యూజిక్ చాలా బాగుంటుంది అంటే ఏం బాగుంటుంది బ్రదర్ అంత బ్రేక్ రావట్లేదు ఏం పేరు రావట్లేదు అని ఆయన పాపం ఆయన డిప్రెషన్లో ఉన్నాడు లేదు సార్ మీకు వస్తుంది ఏదో ఒక రోజు మీకు మంచి నేమ్ వస్తుంది చూడండి చాలా బాగుంటాయి మీ మ్యూజిక్ అని చెప్తే చూద్దాంలే అన్నాడు కానీ మొన్న ధమాకాతో ప్రూవ్ చేసేసుకున్నారు మంచి నేమ్ వచ్చింది ఇప్పుడు ఇంకా బలగంతో ఇప్పుడు ఇంకా రావణాసులో కూడా ఒక సాంగ్ చేశాడు ఇంకా నెక్స్ట్ చాలా వస్తాయి ఆయనకి సూపర్ మ్యూజిక్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదన్నమాట ఓకే బాయ్ బాయ్ బాయ్.